వెల్కమ్ కిచెన్ హాయ్ అండి ఈ రోజు మన వీడియోలో హెల్దీ అండ్ ఈజీ రెసిపీ ఎగ్ ఫ్రాంకీస్ చేసుకుందాం మార్నింగ్స్ లో చేసుకునే ఇడ్లీ దోశ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ లు బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా కొంచెం డిఫరెంట్ గా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు ఇవి మన పిల్లలకి లంచ్ బాక్స్ గా కానీ ఆఫీస్ కి వెళ్లే వారికి కానీ చాలా తొందరగా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు మరెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా మన రెసిపీ ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు మైదా కొంచెం సాల్ట్ వేసి ఒక స్పూన్ బటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు మైదాకి బదులుగా గోధుమ పిండి కూడా వేసుకొని ఫ్రాంకీస్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి పిండి అంతా ఎక్కువసేపు ఒత్తుకుంటూ కలుపుకుంటే ఫ్రాంకీస్ అంత సాఫ్ట్గా వస్తాయి లేదంటే గట్టిగా వస్తాయి ఇలా కలిపి ఉంచుకున్న పిండిని మూత పెట్టి ఇరవై నిమిషాలు పక్కన ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక ప్యాన్ పెట్టుకోండి ఒక స్పూన్ బటర్ వేసి కరిగించుకోవాలి బటర్కి బదులుగా ఆయిల్ని కూడా వేసుకోవచ్చు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒక కప్పు ఒక కప్పు క్యాబేజీ తురుము సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఒక కప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు వేయించుకుందాం మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి రెండు నిమిషాల తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ చాట్ మసాలా వేసి మరో రెండు నిమిషాలు వేయించుకుందాం మనం వేసుకున్న వెజిటేబుల్స్ మొత్తం మనకి కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇలా వేయించుకున్న స్టఫింగ్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో పెట్టుకొని పక్కనుంచుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో ఒక ఎగ్ని కట్ చేసి వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసి బాగా బీట్ చేసి పక్కనుంచుకుందాం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇంకోసారి మొత్తం అంతా బాగా కలుపుకోండి పిండిని ఈ విధంగా రోల్ చేసుకొని సమానంగా కట్ చేసుకోండి వీటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఈ విధంగా రౌండ్గా చేసుకొని కొద్దిగా పొడిపిండిని చల్లుకోండి ఈ వీడియోలో చూపించిన విధంగా రోటీల్లాగా ఒత్తుకోవాలి ఇప్పుడు దీనిపై కొద్దిగా బటర్ అప్లై చేసుకొని కొద్దిగా పొడిపిండిని స్ప్రింకిల్ చేసుకోండి ఒక కత్తితో ఈ విధంగా కట్ చేసుకొని ఇలా కోన్ షేప్లో రోల్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న కోన్ని ప్రెస్ చేసి మళ్ళీ కొద్దిగా పిండిని స్ప్రింకిల్ చేసి రోటీల్లాగా ఒత్తుకోవాలి ఇలా చేసుకున్నామంటే ఫ్రాంకీస్ మనకి లేయర్స్గా బాగా వస్తాయి అన్నింటినీ ఇలా ఒత్తుకొని ఒక ప్లేట్లో పక్కనుంచుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోండి మనం ఒత్తుకున్న రోటీని ఇందులో వేసుకొని కాల్చుకోవాలి రెండు వైపులా కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా ఇలానే కాల్చుకోవాలి ఈ రోటీ బాగా కాలిన తర్వాత బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని పోసుకొని రోటీ మొత్తానికి పట్టేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఒక మూడు సెకండ్లు అలానే ఉంచి మరోవైపుకి టర్న్ చేసుకుందాం మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి ఎగ్ బాగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా అన్ని రోటీస్ని ఫ్రై చేసుకొని పక్కనుంచుకుందాం ఈ విధంగా రెడీ చేసుకున్న రోటీని తీసుకొని ఒక స్పూన్ టమాటో సాస్ని వేసుకొని టమాటో సాస్కి బదులుగా మీరు మయానీస్ని కూడా అప్లై చేసుకోవచ్చు తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న స్టఫింగ్ని మధ్యలోకి ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ చూపించే విధంగా రోల్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇందులో మీకు నచ్చితే ని కూడా సన్నగా తురిమి మధ్యలో ఉంచుకొని రోల్ చేసుకోవచ్చు మరి చూశారుగా ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రాంకీస్ ఎంత బాగున్నాయో కదా వీటిని మనము ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసి పెట్టవచ్చు ఒకటి తింటే చాలు కడుపు నిండిపోతుంది అంత రుచిగా ఉంటాయి ఇదే విధంగా మనము వెజిటేబుల్స్తో తో కానీ చికెన్తో కానీ ఫ్రాంకీస్ ని చేసుకోవచ్చు అవి కూడా కమింగ్ వీడియోస్ లో పెడతాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి